హింట్రా ఇంకా వెళ్ళలేదా ఆల్ ది బెస్ట్ చెప్తావు నాగన్న ఆల్ ది బెస్ట్ థాంక్స్ గుడ్ లక్ ఎన్నిసార్లు చెప్తావరా బయలుదేరు ఓకే బాయ్ అరుణ్ గులన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎటర్నల్ లవ్ హే ఎప్పుడు ఇరుకుది సూపర్ ఏయ్ నల్ల కట్టిపడి బాయ్ అది చూస్తే నీకేమనిపిస్తుందిలా చాలా బాగుందనిపిస్తుంది మంచి క్రియేటివ్ బ్రెయిన్ కదా వాడిది వాడి బ్రెయిన్ గురించి కాదు నీ బ్రెయిన్ కి ఏదైనా గుర్తొస్తుందా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుందనిపిస్తుంది సరే అది చూస్తే నీకేం గుర్తు రావడం లేదా అక్కడ తెరీమా కసి థ్యాంక్ యూ అనే బోర్డు పెట్టడం మర్చిపోయాను ఇంకా దొంగు సచ్చినోడా దొంగు సచ్చినోడా నువ్వు లైఫ్ లో సెటిల్ అయితే నేను నీకు ఇదే ఇస్తానన్నాను కదరా నాకు ఇవ్వ వెంట్రా ఫ్రెంచ్ కిస్ ఇస్తానన్నాను కదా ఇలా ఫ్రెండ్స్ అందరి హెల్ప్ తో అనుకున్నది అనుకున్న టైం కి కంప్లీట్ చేయగలిగాను మేఘా లైఫ్ లో నిన్ను ఎలా చూడాలని కోరుకున్నాను ఇప్పుడు అలానే చూస్తున్నాను కంగ్రాట్స్ అరుణ్ థాంక్స్ ఎలా ఉన్నావు మేఘా యా ఐ యామ్ డూయింగ్ మేఘా ఇప్పుడు బాగుంది కదా చాలా సంతోషంగానే ఉన్నట్టుంది కదా మేఘా యా నువ్వు ఎలా ఉన్నావు అరుణ్ ఓయ్ అరుణ్ మన బ్యాంక్ వెళ్ళాలి కదా బయలుదేరదామా వస్తా మినిమిని ఫోన్ ఇంట్లో ఏదో ప్రాబ్లం నేను వెళ్ళాలి నువ్వు వస్తావా లేదు బ్యాంక్ పని ఉంది కదా చూసుకుని వస్తాలే ఓకే మేఘా వెళ్ళేటప్పుడు నేను ఎక్కడైనా డ్రాప్ చేయనా పర్వాలేదు నేను వెళ్తాను సరే అరుణ్ నాకు నువ్వు ఒక పోర్ట్ఫోలియో చేసి ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ అసలు అమెరికా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు వెళ్ళగానే పిలిచి జాబ్ ఇస్తారనుకున్నావా హాయిగా బతకడానికి మలేషియా కన్నా గొప్ప కంట్రీ మరొకట్లేదు మూడు తరాల నుంచి మనం ఇక్కడ సెటిల్ అయ్యాం అయినా మనకేం లోటుని రెస్టారెంట్ బిజినెస్ లో మనము టాప్ పొజిషన్ లో ఉన్నాం అదంతా మీ వారసత్వంలో నాకు వచ్చింది నాన్న నాకంటూ ఒక ఇండివిజువాలిటీ కావాలి మీ టేస్ట్ మీ రెస్టారెంట్ మీ డ్రెస్ కోడ్ ఇదంతా నాకు నచ్చలేదు నాన్న నాకు నేనుగా ఏదైనా సాధించాలి అందుకని అమెరికా వెళ్ళి అడుగుతుందాం అనుకుంటున్నావా ఒక్కదానివి అక్కడ బతకడం ఇంపాసిబుల్ నువ్వు బాగుపడవే చూసావామ్మా ఆయన మాట విన్నన్ని నాళ్ళు అంత గొప్పది ఇంత గొప్పది అని పొగిడారు ఇప్పుడేమో నువ్వు బాగుపడవు అని చెప్పిస్తున్నారు కన్నవారి శాపాలు ఎప్పుడు దీవెన్లేనే కానీ మాకు దూరంగా వెళ్తావంటేనే బాధగా ఉంది ఏం పర్వాలేదమ్మా అక్క మంచి డెసిషనే తీసుకుంది అరే స్టడీగా ఉండ్లా ఏమైందిలా లెన్స్ పగిలింది ఏ టాపిక్ ఏంటంటే తన పేమిత్తున్న మనిషి జీవితంలోకి తన పాతలవర్ మళ్ళీ తిరిగి వచ్చేది అంటే ఎంటర్ అయిపోతుంది ఆ వ్యక్తి అలా పవర్ తెస్తాడు
బై వన్ గెట్ టు అనుకుంటారు లా ఈ బాయ్స్. ఇదేదో బులన్ కోసం దా రాసినట్టుంది. అవునవును మళ్ళీ మేఘ తిరిగొచ్చినట్టు.